రాజకీయ నాయకుడిగా కాదు, ఒక స్టేట్స్మెన్గా పనిచేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల రాబోయే ఎన్నికల కోసం మాత్రమే పనిచేసేవాడు ఒక పాలిటీషియన్ అంటాం. రాబోయే తరాల గురించి, సమాజం యొక్క భవిష్యత్తు గురించి, మీ జీవితాల గురించి ఆలోచన చేసే వ్యక్తిని ఒక స్టేట్స్మెన్ అంటాము, ఒక విజనరీ లీడర్ అంటాం. చంద్రబాబు నాయుడు గారు కేవలం పాలిటీషియన్ అనేవాళ్ళు చేయలేదండి, ఆయన ఎలక్షన్ కోసం మాత్రమే పనిచేస్తారనే వాళ్ళు చేయలేదండి. లేదు, మా భవిష్యత్తు కోసం పనిచేస్తారు, జీవితం మా జీవితాలు బాగుపడాలనే వాళ్ళు చేయలేదండి. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు, కేవలం ఎలక్షన్ల కోసం అనేక అక్రమాలు అన్యాయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి పనిచేస్తున్నాడు. మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అతీతులు అయిపోయారు. ఆయనకు పదవులు, సంపద, అధికారం ముఖ్యం కాదు. తన జీవితంలో ఎవరూ సాధించని కీర్తి ప్రతిష్టలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక అమెరికన్ సైకాలజిస్ట్ అబ్రహం మాస్లో అనే అతను ఒక థీరీ చెప్పాడు. మనిషి జీవితంలో మొట్టమొదటిది వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తారు, జీవితం చివరిలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే తాను జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచమంతా బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఒక మంచి కోసం నా జీవితం అంకితం చేయాలి, శాశ్వతంగా నేను చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి సంకల్పం కోసం ఈరోజు ఇంత వయసులో మనం ఎవరో కష్టపడిన విధంగా మన సమాజం కోసం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నుంచి పంపాలని చెప్పి పెద్ద కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కుప్పానికి ఏది చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులకు చెప్పారు, నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మీద మీరందరూ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. ఇది ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి దీన్ని తిప్పి కొట్టాలంటే మీకే సాధ్యమవుతుందని తెలియజేస్తూ చివరిగా ఒక్క మాట, 2009 ఎలక్షన్లో ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి 40 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుప్పంలో చల్లాడు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ రోజు యువత ప్రతి ఒక్క బూత్లో కూడా 20-25 మంది యువతని మనము ఆ రోజు శిక్షణ ఇచ్చి రాత్రి పగలు గస్తీ కాచి, ఆ రోజు అధికారం లేకపోయినా పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా మన యువత ప్రతి ఒక్క బూత్ని కాపాడుకొని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. దానికంటే పెద్ద ఎత్తున ఈరోజు మనకు బాధ్యత వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో 100,000 ఓట్లు మెజార్టీ సాధించాలంటే ప్రతి ఒక్క బూత్లో కూడా ప్రతి ఒక్క ఓటర్ని యువత కాపు కాసి ఎలక్షన్లో ఓట్లు వేయించి 100,000 ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీ పైన ప్రధానంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మీకు అండగా తెలుగుదేశం పార్టీ మొత్తం పనిచేస్తాం. మీరు ముందు వరుసలో ఉండి ఈసారి వైసీపీకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. విద్యావేత్త, ఐఆర్ఎస్ అధికారిగా రిటైర్డ్ అయి మన కాబో ఎంపీ, చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గారైన దగ్గుమల్ల దుర్గాప్రసాద్ రావు గారిని మాట్లాడాల్సిందిగా వచ్చున్నాను. సభకు నమస్కారం అండి. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సభనలంకరించిన ఇతర పెద్దలకి, మీ అందరికీ నమస్కారం. ఈరోజు